కవాటం ఉన్న ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను ప్రజలు వినియోగించవద్దని కేంద్రం హెచ్చరించింది కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపింది ఆ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో సరైన మాస్కులు ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించింది కవాటం ఉన్న ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను ప్రజలు వినియోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్ హెచ్చరించారు కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మాస్క్ అడ్డుకోలేదని దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు కోవిడ్ నైన్టీన్ కట్టడికి కవాటాలున్న మాస్కులను వాడటాన్ని ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయి సాధారణంగా కవాటాలున్న మాస్కులను పారిశ్రామిక ప్రదేశాలు ఫ్యాక్టరీలలో పనిచేసే సిబ్బంది ఉపయోగిస్తారు ఈ కవాటాలు వాతావరణంలో ఉండే గా శుద్ధి చేసి మనిషికి అందిస్తాయి కానీ మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపించేస్తాయి దీంతో వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది కవాటాలున్న మాస్కులు మనం వదిలేసిన గాలిని నేరుగా అక్కడి వాతావరణంలోకి వదిలేస్తాయని దీనివల్ల వైరస్ కట్టడి కోసం మాస్కులను ధరించాలన్న నిబంధనకు అర్థమే లేకుండా పోతుందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సిడీసీ గతంలో ఓ సందర్భంలో పేర్కొంది ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా సహా అమెరికాలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశాయి తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది కవాటం ఉన్న ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కు ధరించిన వారు సురక్షితమేనని అయితే మాస్క్ ధరించిన వారికి కరోనా ఉంటే అది ఇతరులకు సోకకుండా అలాంటి మాస్కులు ఆపలేవని తెలిపింది जैसे पहले ये कहा जा रहा था कि जो कोविड का ट्रांसमिशन है वो ड्रॉपलेट आधारित ट्रांसमिशन है उसके बाद साइंस ने कुछ और स्टडीज़ की और ये कहा गया कि अगर आप इंक्लोज स्पेसेस में हैं बंद कमरों में हैं वर्क प्लेसेज में हैं तो इस बात की संभावना है कि जो छोटे ड्रॉपलेट हैं वो हवा में देर तक सस्पेंड रह सकते हैं और एयरबोर्न इन्फेक्शन भी हो सकता है डब्ल्यू एच ओ ने भी ये कहा कि हम इस चीज़ को मान रहे हैं लेकिन हम और एविडेंस का भी इंतजार कर रहे हैं तो उसी प्रकार स्वास्थ्य मंत्रालय भी जिस तरह से साइंटिफिक एविडेंस आते हैं उसके आधार पर अपने गाइडलाइंस निर्गत करता है तो बिना रेस्पिरेटर के भी एन नाइन्टी फाइव मास्क आते हैं और रेस्पिरेटर के साथ भी आते हैं तो जो एविडेंस आ रहा है वो ये कहता है कि जब आप वैल्व वाला मास्क पहनते हैं तो आप स्वयं तो सुरक्षित हैं लेकिन जो आप एक्सहेल कर रहे हैं इफ यू आर अ एसिम्टोमैटिक पर्सन देन द प्रोपेंसिटी ऑफ दैट इन्फेक्टिंग अदर्स इज देयर ఇంట్లో తయారు చేసిన మాస్కులను వాడాలని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఏప్రిల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతిరోజు మాస్కులను శుభ్రం చేసుకోవాలని వేడి నీటిలో కనీసం ఐదు నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలని సూచించింది మాస్క్ ముఖాన్ని సరిగ్గా కవర్ చేసే విధంగా ఉండాలని అలాగే మాస్కును ఇరువైపులా ఖాళీలు లేకుండా చూసుకోవాలని కోరింది అలాగే ఒకరి మాస్కు ఇంకొకరు ధరించకూడదని పేర్కొంది